ఇది చూస్తే ఇది మా ఇల్లు, ఇది ఆఫీస్. వస్తా అన్న, తను వస్తా నేను. అన్న లేకపోతే ఏం లేడు. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. మా అక్క ఏంటంటే ఇప్పుడు వీడియోలు ఎందుకు వచ్చిందంటే బంగారం వేసుకొని వచ్చిన అని ఎప్పుడు వచ్చింది. మా అక్క వాళ్ళ హస్బెండ్. సో చెప్పండి ఏం చేస్తారు మీరు. మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? అది వెర్రి అయిపోయింది. చెప్పు. హాయ్. అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ వచ్చేసి అంటే మా కాలనీ గేట్ అన్నమాట. సో లోపల రానికి. సో ఏంటంటే ఇవాళ ఇల్లు నేను కొన్నా, మీ అందరు మెయిన్ థ్యాంక్స్ మీ అందరికి చెప్పాలా. మీ అందరి వల్ల ఇవాళ ఒక ఇల్లు కొని హ్యాపీగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇట్లానే ఇంకా బ్లెస్ చేస్తూ ఉండండి. అండ్ ఇది అంటే దీని గేట్ పేరు ఎందుకు చూపిస్తలేను, కాలనీది అంటే మళ్ళీ క్రోమ్లో కొట్టి వచ్చేయగల. ఆడికెళ్ళి ఇల్లు కాల్ చేసే రీజన్ ఏంటంటే చాలామంది వచ్చేస్తారు, వస్తే లక్షలే అడుగుతారు. అంత సోమత మన దగ్గర లేదు. వచ్చేటోళ్ళు అందరూ లక్షలు 100 మందికి, మా డైలీ ఒక 100 మంది, 50 మంది అయితే కంపల్సరీ మా ఇంటి దగ్గరకు వస్తారు. సో ఏంటంటే వీడియో చేయాలా, వాళ్ళు లేవు అన్నా పోతలేరు, ఇంటి దగ్గరనే కూర్చుంటారు. సో అట్లా అని చెప్పి ఇటు షిఫ్ట్ అయిపోతున్నా. సో ఇప్పుడు లొకేషన్ ఏంటంటే మా ఇంటి లొకేషన్ చూపిస్తా, ఏడుంది ఏంది. సో గైజ్ ప్లీజ్, నేను మీ అందరికీ థ్యాంక్ చెప్పాలా. మీ అందరి వల్ల ఇలా మా ఫ్యామిలీ, మా ఇంట్లో వీళ్ళంతా అందరు హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా చాలామందికి ఇట్లానే లైఫ్ ఇజమ్. ఫస్ట్ అయితే ఎందుకు లేటు దీంట్లోనే సోది. సో తీసుకొని డైరెక్ట్ ఇల్లు చూపిస్తాను నేను. సో కాలనీ ఎట్లుంది ఏంది, ఎట్లా తీసుకున్నా ఏంది అనేది మీరు అందరు కొంచెం చెప్పుర్రి. సో దీంట్లో మొత్తం డీటెయిల్గా చెప్తా, ఓకేనా? చలో. సో ఇప్పుడైతే మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి మీ అందరికి, ఎందుకంటే మీ అందరు ఉన్నందుకే మేమైతే ఇల్లు కొన్నాము. ఇప్పుడైతే కొత్త మొత్తానికి అయితే ఇమ్రాన్ వాళ్ళ కొత్త ఇంటికాడే పోతున్నాము. మొత్తం ఇమ్రాన్ అన్న వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చారు. ఇప్పుడు మనం కూడా పోతున్నాం ఆడికి పోయి తిన్నాం. సో ఇప్పుడైతే మనం అయితే మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడైతే మనకి లోపల రాగానే తిండి అయితే వండుతుర్రు ఇక్కడ మన గురించి. ఇది కిచెన్ రూమ్, అంటే ఓపెన్ కిచెన్ చేపించిన. అండ్ ఫాల్ సీలింగ్ ఇవన్నీ ఇంకా కంప్లీట్ కాలే, మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అని జల్లీ చేసేసారు. ఈడ మా బావ, మా అక్క వాళ్ళ హస్బెండ్. సో చెప్పండి ఏం చేస్తారు మీరు. మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? అది వెర్రి అయిపోయింది. మా బావ మస్తు సిగ్గుపడతాడు. సో గైస్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ టీవీ అని వస్తుంది. అండ్ అది డిజైన్ వస్తుంది అన్నమాట. ఆ డిజైన్ వచ్చిన తర్వాత మధ్యలో టీవీ వస్తుంది, మంచిగా లుక్ ఉంటుంది, బాగుంటుంది. ఇర్ఫాన్ గురించి అయితే చెప్పిస్తున్నాం. ఇర్ఫాన్ ఇది రూమ్. అరే వండుకురు, అందరు వండుకురు, అందరు వండుకురు, చుట్టాలు అందరు వచ్చి. సో ఇర్ఫాన్ రూమ్ ఇది, నాది ఆ రూమ్. కిచెన్ రూమ్ పెద్ద, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కిచెన్ లోనే ఉంటారు. అట్లా పెద్ద చేపించిన, చిన్నగా ఉంటే కంజెస్టెడ్ దాదా. సో ఇక్కడ మంచి కబోర్డింగ్ తో సహా వస్తాయి. కబోర్డింగ్ మొత్తం ఏ టు జెడ్ చేయించిన, ఫర్నిచర్ ఏ టు జెడ్ అన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, సో అట్లా అని ఇంకా ఇటు వస్తే ఇంకా చూపిస్తారండి. సో ఇది మా అక్క, ఇది వచ్చేసి మా అక్కది అన్నమాట. సో మా డాడీ. హాయ్ హాయ్. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇది ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఇక్కడ మొత్తం వేరే ఫాల్ సీలింగ్ టైప్ ఒక సీలింగ్ వస్తుంది, ప్లాస్టిక్ ది, చాలా లుక్ కనిపిస్తుంది. మా అత్త అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది మా అక్క వాళ్ళది. సో ఇది ఆల్మోస్ట్ ఫాల్ సీలింగ్ అయిపోయింది. దీనికి ఓరో తిట్టిరు, ఏడుస్తుంది. ఏమైంది, ఎవరు తిట్టిరు? ఏడుస్తుంది, ముఖం ఇంత పెట్టుకుంది. సో ఇది ఒక రూమ్.
ఇది ఆల్మోస్ట్ కొంచెం కబోర్డింగ్ అయిపోయింది. హాయ్ బోలో పూరి జన ఎక్కువ హాయ్ బోలో హాయ్ బోలో హాయ్ బోలో హాయ్. మా మమ్మీ ఏమో సెట్టింగ్ చేస్తుంది చెప్పు. హాయ్ అట్లుంటది మనతోని ముచ్చట. ఇక్కడ మొత్తం మన మా చుట్టాలు రిలేటివ్స్ అన్నమాట. మా అక్క ఏంటంటే ఇప్పుడు వీడియోలో ఎందుకు వచ్చిందంటే బంగారం వేసుకొని వచ్చిన అని చెప్పి మా అక్క చెప్పిన బండి ఇప్పించింది ఇక్కడ మా అక్కనే ఇప్పించింది చెప్పు. ఇంకా ఏమైనా చెప్పాలి ఇల్లు కట్టినాక ఇట్లా అనిపిస్తుంది బాగుంది. సో అండ్ ఓపెన్ గా చెప్పాలంటే కబోర్డింగ్ ఇవన్నీ వేయించినాక మంచిగా అనిపిస్తారు. సో అది బాయ్స్ లో ఇస్తా, ప్రెసెంట్ అయితే దావత్ అవుతుంది సో అట్లా అని చెప్పి వేసిన. సో దా బిల్డింగ్ మీదకి పోదాం. సో మీ అందరికి మా ఇల్లు చూసిర్రు బట్ మా ఇంటి పక్కన ఇంకో ఆఫీస్ కూడా కట్టినాం, ఆఫీస్ కూడా చూపిస్తారండి పైన వెళ్దాం కాలేదు. సో ఆఫీస్ కూడా ఇంటే పెట్టుకున్నా నేను. సో ఇవన్నీ కాలనీ అనమాట. సో ఇటు దీపు ఆడ పార్కు అవన్నీ ఉన్నాయి. సో ఇటు ఇటు చూస్తే ఇది వేరే విల్లాలు అవుతున్నాయి. సో గైస్ ఆఫీస్ కూడా చూపిస్తారండి మీ అందరికి రండి. సో ఇది ఆఫీస్ అనమాట. ఇది అంటే డూప్లెక్స్ ఉంది. ఇది ఈ డూప్లెక్స్ అంటే కిందికి వెళ్ళి మళ్ళీ ఓవర్ దిగుతారు. సో ఇది వచ్చేసి 40 గజాల ఆఫీస్ కి నేను పెట్టుకున్నా. ఇది డూప్లెక్స్. ఇది ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అండ్ ఈడ ఒక సింక్ అవి వస్తాయి అనమాట. దా కింది ఇట్లా పోతే కిందికి అంటే డూప్లెక్స్ ఇంట్లో వచ్చే ఉంటాయి కదా. దా అది ఫాల్ సీలింగ్ వేసిరు కదరా. ఇది కిచెన్ రూమ్ అనమాట. ఈడ కబోర్డింగ్ వస్తుంది కింద అండ్ ఈడ సిస్టమ్లు వస్తాయి. సిస్టమ్ ఇక సోఫా అవన్నీ ఇటు వచ్చేస్తాయి అనమాట. ఇటు సోఫా అన్ని పెట్టించేస్తా. ఇక్కడ సిస్టమ్లు వస్తాయి ఆఫీస్ లా. మళ్ళీ ఇక వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళకి ఛానల్ ఇచ్చేస్తా నేను. ఛానల్ ఇచ్చేస్తా చెప్పు చెప్పు చెప్పురా వాడిని ఉంటావు. వస్తా అన్నతో వస్తా నేను. అన్న లేకపోతే ఏం లేడు. కష్టపడి వీడిదాకొచ్చి 2 రోజులు వీడియోలు చేసి ఇంటికి పోయి వాడుకుంటా. అది చెప్పాలా నేను? అది ఏం చెప్పకు. సో ఇటు చూస్తే ఇది ఆఫీస్ అనమాట. ఇటు చూస్తే తర్వాత బయట పోనీ దా రెండు గేట్లు ఉన్నాయి. దా ఇడికి వెళ్ళి ఇల్లు చూపిద్దాం. దా ఇట్రా ఇగో ఇది చూస్తే ఇది మా ఇల్లు, ఇది ఆఫీస్. సో అట్లా ప్లాన్. అండ్ మన కియా కార్ ఆడుంది అండ్ జీప్ ఆడుంది, 2 బండ్లు కూడా ఆడే ఉన్నాయి. ఇవన్నిటికీ మెయిన్ కారణం మీ అందరి వల్ల ఇలా మంచిగా ఉన్నాం. సో ఇది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మనకి జాగా ఇట్లుంది. సో ఒక నేను క్లియర్ అంటే చుట్టాలు వాళ్ళందరూ వచ్చారు కదా అండ్ ఇల్లు కూడా మొత్తం జల్లి కంప్లీట్ కాలి అని అంటే నార్మల్ చేస్తున్నా. ఇల్లు మొత్తం ఇంటీరియర్ మీరు చూస్తే షాక్ అవుతారు, అంతా మంచి చేపిద్దాం అనుకుంటున్నాం. చేపించిన తర్వాత బాయ్స్లో నేను వీడియో పెడతాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరి వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాను.